करोना బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మందులతో పాటు పౌష్టిక ఆహారం కూడా అవసరం. అయితే డబ్బులు లేకపోవడంతో పాటు రకరకాల కారణాలతో చాలా మంది పేషెంట్లు హెల్తీ ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి హైదరాబాద్ దిల్షుక్ నగర్ లోని సాయిబాబా ఆలయం ముందుకు వచ్చింది. ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోని హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఉచితంగా ఆహారం అందిస్తోంది. हैदराबाद दिलशुक नगर लोनी साई बाबा आलयं चाला फेमस आलयं एन्नो येल्लुगा पलु सेवा कार्यक्रमालु निर्वहिस्तोंदी प्रजलकु उचितंगा वैद्यं अंदिस्तोंदी प्रस्तुतं राष्ट्रंलो थर्ड वेव विस्तरिस्तोंदी मुख्यंगा हैदराबाद लो केसुलु रोज रोजुकु पेरुगुतुन्नायि పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చాలా మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వీరు సరైన మందులు వాడుతున్నా హెల్తీ ఫుడ్ తీసుకోవడం లేదు. అందుకే దిల్షుక్ నగర్ సాయిబాబా సేవా సంస్థాన్ ఉచితంగా టిఫిన్ లంచ్ డిన్నర్ హోమ్ డెలివరీ చేస్తుంది. ఉదయం ఇడ్లీ పూరి చపాతి పొంగల్ తో పాటు సలాడ్ డ్రై ఫ్రూట్స్ పంపుతున్నారు. మధ్యాహ్నం ఒక కర్రీ పప్పు రసం పెరుగు పచ్చడి స్వీట్ తో భోజనం రాత్రికి చపాతి లేదా రైస్ కర్రీ సర్ఫరా చేస్తున్నారు. రోజుకు 500 మంది కరోనా పేషెంట్ల ఇంటికి భోజనం పంపిస్తున్నామన్నారు సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ అంజయ్య. అలాగే ప్రతిరోజు 50 మందికి సరిపడా భోజనాలు ఆలయం దగ్గర రెడీ చేసి ఉంచుతున్నామని తెలిపారు. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లొచ్చని చెప్పారు. కరోనా వచ్చింట్ల బాధపడే వాళ్ళకి మనం పంపుతే సాయిబాబా మధ్యాహ్నం పూట రెండు చపాతీలు వైట్ రైస్ కర్డ్ రైస్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒక పప్పు ఒక రోటి పచ్చడి ఒక స్వీట్ బాదం క్యారెట్ కీర వీళ్ళందరికీ 3000 మందికి రోజు మేము 5 ఆటోలు 2 కార్లు పెట్టి వాళ్ళకి డెలివరీ పంపించాం. ఎంత మంది వస్తే అంత మందికి ఎవరికైనా ఎక్కడికి దూరంగా మేము 5 కిలోమీటర్ల వరకు అన్నదానం ఈ ప్యాకెట్లు పంపిస్తాం. కరోనా ఎన్ని రోజులు ఉంటే పబ్లిక్ ఎన్ని రోజులు అడితే అన్ని రోజులు మేము పంపుతామండి. అది మేము ఎవరికి లేదనే ముచ్చట ఉండకూడదు. కరోనా పూర్తిగా తగ్గే వరకు హోమ్ ఐసోలేషన్ వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నామంటున్నారు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధులు. ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత చెప్తున్నారు కరోనా పేషెంట్లు.